మిడిమిడి జ్ఞానంతో మీడియాను నడిపిస్తున్న మైండ్లెస్ సాయి గారు, ఈ వీడియో మీకోసమే. ప్రైమ్ నైన్ పేరిట క్రైమ్ నైన్ ఛానల్ నడిపిస్తున్నారు. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దారుణాలు కానీ మీ క్రైమ్ నైన్ ఛానల్కి కనపడవు. ఎందుకంటే మనం జర్నలిజం కంటే బ్యూరోక్రసీ ఎక్కువ చేస్తాం కాబట్టి. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని బ్యూరోక్రసీలో బాగా అనుభవజ్ఞులు అయిపోయారు మీరు. మీకు ఈ రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్రంలో ఉన్న డాక్టర్ల పట్ల కానీ ఎంత ప్రేమ అంటే, ఒక పక్క కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి డాక్టర్లందరూ, వైద్య బృందం మొత్తం కూడా కంటి మీద కునుకు లేకుండా 24 గంటలు అహర్నిశలు కష్టపడి ఏ ఒక్క ప్రజానికం ప్రాణం కూడా పోకుండా కాపాడాలని ఒక సంకల్పంతో వాళ్ళ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తుంటే, ఈరోజు ప్రభుత్వాల డాక్టర్ల పనిని పట్టించుకోకుండా ఆ డాక్టర్లకు అందించాల్సిన సదుపాయాలు కానీ, వాళ్ళకి అందించాల్సిన మెడికల్ కిట్స్ గురించి కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే, పాపం నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారు బయటకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను చెప్పి, మాకే రక్షణ లేకపోతే మేము ప్రజల్ని ఎక్కడ రక్షించగలం, కాబట్టి ప్రభుత్వాలు వెంటనే సీరియస్ తీసుకొని ఏదైతే డాక్టర్లు ఈ COVID-19 కరోనా వైరస్ కోసం కష్టపడుతున్నారో వీళ్ళందరికీ కూడా తగిన సదుపాయాలు కల్పించాలి, తగిన మెడికల్ కిట్లు కల్పించాలని చెప్పేసి ఆయన అడగటం, వెంటనే ప్రభుత్వం సీరియస్ అవ్వటం, ఆయన సస్పెండ్ చేయడం, ఇక్కడ వరకు అందరికీ తెలిసిన ఛానల్ సార్. కానీ మీరు అసలే అద్భుతమైన మిడిమిడి జ్ఞానంతో ఉంటారు కదా, మీరు వెంటనే ఒక డిబేట్ పెట్టారు. డిబేట్ పెట్టి అసలు గవర్నమెంట్ చేసిన తప్పేంటి, ఈరోజు ఏ డాక్టర్కి ఏ మాస్క్ ఇవ్వాలి, ఏ డాక్టర్ ఏ మాస్క్ వేసుకోవాలో కూడా నువ్వే చెప్తున్నావు. ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదండి, ఎందుకంటే నీలాంటి పేటీఎం గాలను పెట్టుకొని, నీలాంటి 5 రూపాయలకు అమ్ముడు పోయే పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని నీలాంటి ప్రైమ్ నైన్ పేరిట క్రైమ్ నైన్ ఛానల్ నడిపిస్తున్నారు కదా. సో జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్న నీలాంటి వాళ్ళు అడ్డం పెట్టుకొని తిమ్మిని బొమ్మిని చేస్తారు, బొమ్మిని తిమ్మిని చేస్తారు, తప్పును ఒప్పు చేస్తారు, ఒప్పును తప్పు చేస్తారు. మీ దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ప్రైమ్ నైన్ కింద క్రైమ్ నైన్ సాయి గారు పిలుస్తున్నారు అందరూ. మరి అసలు విషయానికి వస్తే, ఈరోజు డాక్టర్లు ఏ మాస్కులు వేసుకోవాలి నువ్వు చెప్తావా? అది అంటే ఇప్పుడు జనరల్ సర్జన్ జనరల్ మాస్క్ వేసుకోవాలా, కోవిడ్కి ట్రీట్ చేసే డాక్టర్ ఏమో కోవిడ్ మాస్క్ వేసుకోవాలి, N95 మాస్క్ వేసుకోవాలా, మరి జగన్కి భజన చేసే నీలాంటి వాళ్ళు ఏ మాస్క్ వేసుకోవాలి, పేటీఎం మాస్క్ వేసుకోవాలా? మిమ్మల్ని నమ్ముకొని ప్రజానీకం ఈరోజు జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళందరూ ఏ మాస్క్ వేసుకోవాలి, కరోనా మాస్క్ ముఖం మీద వేసుకొని ప్రాణాలు కోల్పోవాలా? మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలి. ఈరోజు ఒక జర్నలిజంలో ఉన్నావు, జర్నలిజం విలువల్ని మొత్తం నాశనం పట్టిస్తున్నావు. నిన్ను గత కొన్ని రోజులుగా, గత కొన్ని నెలలుగా చూస్తున్నా, ఈ రోజు వరకు ఏ ఒక్క రోజున్నా సరే నువ్వు చేసే డిబేట్స్లో ఒక్కటన్నా ప్రజానికానికి పనికొచ్చేది ఉందా? నీకు ఉపయోగపడేది, నీ వ్యక్తులకు ఉపయోగపడేది, నీ శక్తులకు ఉపయోగపడేది, నీ ఛానల్ని పేటీఎం కంటే ఎక్కువగా వాడుకుంటూ నీ ఛానల్ అభివృద్ధి చేసుకోవాలి, నీ ఛానల్ ద్వారా వచ్చే డబ్బులన్నీ సంపాదించుకుని దొబ్బుకు తినాలి, ఈ లక్ష్యంతో నువ్వు బ్రతుకుతున్నావు తప్ప, ఈ రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్రంలోని ప్రజల పట్ల కానీ, ఇప్పుడు ప్రజలందరినీ పీడిస్తున్న ఈ మహమ్మారి కరోనా వైరస్ పట్ల కానీ ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి, ప్రభుత్వాలకు అర్థమయ్యేలా చెప్పాలి ఏ ఒక్క రోజున ఆలోచించావా? ఇంగిత జ్ఞానం ఏ ఒక్క రోజున పెట్టావా? నువ్వు పెట్టవు. నిద్ర లేచిన దగ్గర పడుకునేదాకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులాగా నీకు కూడా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, ప్రతి ఒక్కడికి చంద్రబాబే కావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు కదా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తలచరు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావాలి, అందరికీ వస్తాడు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిస్టర్ క్రైమ్ నైన్ సాయి గారు 100% వస్తాడు. ఈరోజు డాక్టర్ల మీద నీకున్న ప్రేమ అమోఘం, ఎవరికి ఏ మాస్క్ ఇవ్వాలో నువ్వు చెబుతున్నావు. మరి మంత్రుల్లో కూడా ఒకసారి ఒక మాట్లాడకండి, వాళ్ళు ఏమి పేషెంట్లను ట్రీట్ చేయరు, పేషెంట్ల దగ్గరికి వెళ్ళరు, లేకుంటే COVID-19 కరోనా వైరస్ ఉన్న ఏ ఒక్క పేషెంట్ దగ్గరికి, ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళరు కదా. ఇళ్లలో కూర్చొని మీడియా సమావేశాలు పెడతారు, మీడియా మీటింగ్లు పెడతారు, తప్ప రోడ్డు మీదకి వచ్చేది లేదు కదా. వాళ్ళందరికీ ఈ N95 మాస్కులు ఎందుకో ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి, ఎందుకంటే మీకు బాగా బంధువులు, బాగా మిత్రులు, బాగా స్నేహితులు కాబట్టి. అర్థమైందా? జర్నలిజం పేరిట బ్రోకరిజం చేయటం మానేసి ఇప్పటికన్నా జర్నలిజం విలువలు తెలుసుకొని చేస్తే నిజాయితీగా నీతివంతుడిగా జర్నలిజాన్ని చెయ్యండి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి ప్రతిదీ కూడా. లేకపోతే జర్నలిజాన్ని పక్కన పెట్టేసి మీ బ్రోకరిజం చేసుకోండి, మీ పేటీఎం కథలు ఏమేమి చేసుకుంటారో ఆ కథలన్నీ చేసుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా పేటీఎంకి బాగా అలవాటు పడ్డారు, అందరికేమో రోజుకి 5 రూపాయలు పడుతున్నాయేమో, మీకు మాత్రం సెకండ్కి 5 రూపాయలు పడుతున్నట్లునే, అందుకే బాగా స్పందిస్తున్నారు. ఎక్కువ స్పందించమాకండి సార్, ఛానల్ మూసుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయి, జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రజలకు ఉంటే అండగా ఉండండి. జర్నలిజం ముసుగులో బ్రోకరిజాలు మాత్రం చేస్తే పద్ధతి కాదు. మిస్టర్ జర్నలిజం సాయి, ఈ వీడియో నీకే అంకితం, పండగ చేసుకో.